వెల్కమ్ బ్యాక్ టు లింగ్షా కాలా ఛానల్. సో ఈరోజు నాగల జ్యోతి కదా, ముందుగా మీ అందరికీ నాగల జ్యోతి శుభాకాంక్షలు. సో ఈరోజు మనం పుట్టలో పాడడానికి వచ్చాము. మేము చాలా చోట్ల దగ్గరికి వెళ్ళేకినా అక్కడ అంట రుచుకుంది. సో కొంచెం ముందుకెళ్ళి చూసేమో వచ్చి మాకు ఇది దొరికింది. ఇక్కడ మేము ఫుల్గా చేసాము, ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఉన్నది మా డాడీ. వాటిని ఏమంటారు కాయలను పేలుస్తున్నారు. చాలా డేరింగ్ గా చేతిలోనే నిలిగించి పక్కకి తీసుకున్నారు. కానీ మా డాడీకి అయితే మాత్రం అంత డేరింగ్ లేదు. మా అమ్మ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి అలా వేస్తున్నారు. డాక్కే భయపడిపోతారు మా డాడీ. ఓకే, ఇది అక్కడ పెద్ద పెద్ద నాగరాజా ఉంటా అనుకుంటే చిన్నప్పుడు ఉంది అక్కడ. సో ఇది అంటే మా అమ్మమ్మ ఎప్పుడు పూజ చేస్తుంది. మా అమ్మమ్మ పూజ చేసిన తర్వాత మేము పుట్టలో పాలేస్తామన్నమాట. ఇప్పుడు మా అమ్మమ్మ పూజ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ మనము ధూపం ఇవ్వాలి కదా. సో ఇప్పుడు మా అమ్మమ్మ ధూపం ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ కొబ్బరికాయ, కొబ్బరికాయ కొడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొడతారు. ఓకే, మా అమ్మమ్మ అయితే దీపం వెలిగించి కొబ్బరికాయలు కొట్టేసింది. ఇంకా మేమందరం వెళ్ళి పుట్టలో పాలేస్తాం. మేము ఫస్ట్ మా అమ్మమ్మ వేస్తున్నాను. నేను అప్పుడు సరిగ్గా చూడలేదు. యా, మై గెస్సింగ్ ఇస్ రైట్. ఫస్ట్ మా అమ్మమ్మ వేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సిమ్మడి పళ్ళు అవన్నీ రెడీ చేసుకుంటారు. ఈ అంటే ఇప్పుడు మా మమ్మీ అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. ఈలోపు మా అమ్మమ్మ ఇక్కడ పుట్ట దగ్గర పూజ చేస్తుంది. అక్కడ నేను, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, మా మామయ్య, మా బావ, అత్త వీళ్ళందరం కలిపి పుట్ట దగ్గర క్రాకర్స్ బర్న్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసుకున్నాం. సో ఆ ఎంజాయ్మెంట్ని మీకు కూడా చూపించాలని ఈ వీడియో ఈరోజు షూట్ చేస్తున్నాం అన్నమాట. ఒక్కటి మాత్రం గ్యారంటీ ఉంటుంది, ఫస్ట్ వ్లాగ్ మీరు అందరూ చూస్తారని కోరుకు. మా ఫస్ట్ వ్లాగ్ మీరు అందరూ చూస్తారని చెప్తావు కదా, ఎడిట్ చేస్తా. ఇలా చెప్తున్నాను కదా, అంటే మా మమ్మీ మీరు అనుకుంటారు ఇందాక నుండి వీళ్ళ మమ్మీ సైడ్ నుంచి చెప్తున్నారని. కానీ ఎందుకంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు వ్లాగ్లో ఎలా మాట్లాడో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతుంటే మా మమ్మీ సైడ్ నుంచి చెప్తున్నారు అంతే. ఇప్పుడు మా అత్త పూజ చేస్తున్నారన్నమాట. మేము ఎప్పుడు వెళ్ళినా మేము అందరం కలిసి వెళ్తాం. ఏ ఫంక్షన్ అయినా కానీ, ఏదైనా చిన్న ఫెస్టివల్ అయినా కానీ అందరం కలిసి వెళ్తాం, అందరం కలిసే వస్తాము. ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా ఏదైనా అందరం కలిసే ఉంటాం అన్నమాట. అలాగే ఇప్పుడు నాగల చవితి కదా, ఇక్కడ కూడా అందరం కలిసి వెళ్ళిపోతాను. బాగా తెలుస్తుంది ఇక్కడ ఈ సీన్ కోసం ఇందాకెళ్ళిండి వెయిట్ చేస్తున్నాను. మా బుల్లాడు, అదే మా తమ్ముడు. ఈడికి ఉన్నంత డేరింగ్ ప్రపంచంలో ఎవరికి లేదన్నట్టు ఫీల్ అయిపోతాడండి. ఇడికి ఇంత కూడా లేదు. నేను అంటే వీధిలో ఉన్నాడు, సిటీకి వెళ్ళిపోతాడు అనమాట అలాంటోడు. ఈడేమో వచ్చి సీంట పాసకాయలు చేతితో పాటు పక్కకి తీసేస్తున్నాడు. సో ఈడు ఎలా భయపడతాడో చూద్దాం. సేనంట పాసుకాయలు. అండ్ ఇందాకలా ఒక ప్రభాస్లో ఒకరు నుంచి కదా, తనేమొచ్చి మా మామయ్య ఇందాక చెప్పగలరా చూడండి, మళ్ళీ ఎంత భయము. అటు వెళ్ళాల్సిన ఇటు వచ్చేసాడు. అండ్ ఇక్కడ బ్లూ అండ్ వైట్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు కదా, తనే మా మామయ్య. నేను మా అయ్య అని పిలుస్తాను, అంటే మా అమ్మ ఏదైనా పిలుస్తాను. ఇప్పుడు నేను ఎలిగిస్తాను, నాకు చాలా భయం. మా డాడీ చూసేసారు నేను ఎలిగిస్తున్నప్పుడు. నేను ఎలిగిస్తుంటే ఎలగట్లేదు, నేనేమో చెప్పి ఎలా ఎగినా చేతి మీదకి వచ్చేస్తుందేమో అని నాకు చాలా భయం. సీంట పాసకాయలన్నా చుంచుడు బుడ్డీలన్నా
చలబడంటే ఒకసారి తిరగకుండా పేలిపోతాయి కదా, నేనేమో వచ్చి అలా భయపడిపోయి నేను వెలిగించట్లేదు, మా డాడీ నిన్ను వెలిగించట్లేదు అని చెప్పి లాగేసుకున్నాడు. ఇంకా నేను ఫోన్ రిటర్న్ తీసేసుకున్నాను. ఆ రోజు నేను లెహంగా లాంటిది వేసుకున్నాను, లెహంగా అలా లెహంగా వేసుకున్నాను. నాకు ఆ లెహంగా చాలా బాగా నచ్చింది. అండ్ మా సార్ వారు బోర్డర్ డ్రెస్ వేసుకున్నారు, మా తమ్ముడు బోర్డర్ డ్రెస్ వేసుకున్నాడు. నాకైతే ఆడు పిచ్చిగా నచ్చేసాడు. నాకు అలాంటి కలర్స్ లో ఉన్న డ్రెస్సెస్ అన్న చాలా ఇష్టం, పైగా అది కోట్ కదా, నాకు చాలా పిచ్చి. నా దగ్గర కూడా నా కబోర్డ్ చూసారంటే ఒక అరంతా కోట్స్ తోనే ఉంటది. నెక్స్ట్ అండ్ ఇదెవరు, ఇది మా బావ, మా బావ చేస్తున్నారనమాట ఇప్పుడు పూజ. అవును, ఇక్కడ అసలు అంటే మేము వెళ్ళక ముందే చాలా మంది వచ్చి చేసి వెళ్ళిపోయారు. అక్కడ మేము కొంచెం ప్లేస్ తీర్చుకున్నాము, అక్కడ మేము చేసామన్నమాట. ఇది మా మమ్మీ మాతాజీ అనుకున్నాం. మమ్మీ మా మమ్మీ పూజ చేస్తారు ఇప్పుడు. ఏంటి ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. ఇక్కడ ఇక్కడ ఎవరుంటారు అంటే, ఎప్పుడు మా మమ్మీ అంటది ఏదైనా పూజ చేస్తే అందరికంటే మా మమ్మీకి నేనే ఎక్కువ హెల్ప్ చేస్తాను, నేనే ఎక్కువ హెల్ప్ చేస్తాను అంటది. నిజంగా అయితే నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తానంట అందరూ అంటారు. ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు అది లేదమ్మా, నేను ఇంకా ఎవరు ఉన్నారు అనుకున్నాను. నెక్స్ట్ ఎంతసేపు నువ్వు చేస్తావు? ఓకే, నేను కూడా వేసాను గుట్టలో పాలు. సో ఇప్పుడు మా డాడీ చేస్తున్నారు, నాకు చూపించాను కదా మా డాడీ కంత డేరింగ్ ఉన్నారు. ఇక్కడ సింటా పాస్కాలు పిలిచడం చెప్పారు కదా, ఫస్ట్ లో ఉంటది. అప్పుడు దాని తర్వాత అయితే మా ఇంట్లో ఇలాగే గాలు గాలు ఉంటది. చేరా నువ్వు గాలు. కిందకల్ చెప్తా ఉంటాను, తిమ్మ చిన్న ఇబ్బంది అడగక్కున్నాడు. నాకు నా పెద్ద అత్త మా చిన్న అత్త అందరూ ఇష్టమే. ఇప్పుడు మా తమ్ముడు అల్లరి పిల్లడండి, ఇప్పుడు ప్రపంచంలో ఏడుకుండా అల్లరి సరిగ్గా చాలా తక్కువ మంది. కానీ అబ్బాయి మళ్ళీ నేనే రాజు అన్నట్టు డాన్స్ మళ్ళీ బారు లాగేసుకుంటాడు. నేను చేస్తున్నాను, టూ టైమ్స్ చేస్తాను మమ్మీ మిల్క్. కాంబినేషన్ బాగుంది. నేను ఇప్పుడు ఇక్కడ అక్కడ ఇది ఏం చేస్తున్నాను, మిల్క్ వేస్తున్నాను. ఇక్కడ మిల్క్ బాగా తిన్నాను. యాక్చువల్లీ నేను బర్త్డేలో చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు నేను ఏంటి బర్త్డే బిజీలో ఉండి వీడియో చూసుకోలేకపోయా. నా బర్త్డేకి వీడియో మా మమ్మీ చూసేది. మా మాయ నాకు చాలా ఇష్టం. మా మాయ అచ్చం ప్రభాస్లో ఉంటాడు. మాయకి ఎక్కువ కామెంట్ ఇస్తూ ఉంటాను హ్యాపీ బర్త్డే మాయ అని ప్రభాస్ అన్న పుట్టినరోజు చెప్పాను.
మాయ పొంగిపోయాడు. నాకు మా మాయ ఎంత ఇష్టం, మా బాబు మా బావ కూడా అంత ఇష్టం. మా బావ చాలా హైట్, ఎవరు బాహుబలిలా ఉంటాడు, కానీ బాహుబలి ప్రభాస్ ఒకలే కదా. అందుకే ఇలా కాకుండా నేను మా బాబాకి మహేష్ బాబు అని పేరు పెట్టాను అనమాట. సో ఇంకా మా పిన్ని విషయానికి వచ్చేసారంటే, నేను మా పిన్ని ఎక్కడికి వెళ్ళి వెళ్ళామంటే నేను మా పిన్ని చెయ్యి వద్దని అంటే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయిపోయింది. బాయ్.